భౌతిక జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా గురిని ఏర్పరచుకొనుట అనేది మర్చిపోకూడని అంశం నేను యేసుప్రభుని క్రొత్తగా నమ్ముకున్నప్పుడు యేసుప్రభుని తొలుత నేను గుర్తించినప్పుడు ఆయన నన్ను దర్శించాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనతో సహజీవనం మొదలుపెట్టాను అప్పుడు నా గురేంటో తెలుసా నా ఫ్యామిలీ దాదాపు పతన స్టేజీకి వెళ్ళిపోయింది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పడవ పూర్తిగా అన్ని చిల్లులైపోయి నీళ్లు పైకల్లా వచ్చి ఇక మునిగిపోయే స్టేజికి వెళ్ళిపోయింది నా ఫ్యామిలీ పడవ పురుగు మందు డబ్బా తీసుకొని రా అందరం తాగి చద్దాం అనే పరిస్థితికి వచ్చిందంటే ఊహించు ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను ఘోరమైన వ్యధకు గురై చచ్చిపోవాలని ఆలోచన చేసుకొని మా తండ్రి ఆలోచనను అడ్డగించినప్పుడు అందరం కుప్పలాబడి ఏడ్చుకొని ఘోరమైన దుర్భరమైన అనుభవాన్ని పొందాం ఎవరు కాపాడతారు ఎవరు బయటికి తీసుకొస్తారు ఎక్కడ ఏ ఆధారం దొరకలా అలాంటి టైములో ఏసయ్య పట్టుకున్నాడు మమ్మల్ని ఏసయ్యను గుర్తించిన తర్వాత ఒక గురిని ఏర్పరచుకున్నాను నేను దేవుడి కృపలో ఇంతవరకు నాకు నిజ దేవుడు ఎవరో తెలియదు ఈరోజు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసింది కనుక ఇక ఆయన చెప్పిన క్రమమును క్రమశిక్షణను అనుసరించి నేను దారిలోకి రావాలి నా వారిని దారిలోకి తేవాలి మునిగిపోతున్న నా కుటుంబపు పడవని తిరిగి నిలబెట్టాలి దానికి నేనే నడుం కట్టాలి ఈరోజు ఒక మాట చెప్తున్నా తమ్ముడా ఓ ఎవనుడా నీ కుటుంబంలో నీ తండ్రి బలహీనుడైపోయాడు నీ ఇంట్లో నువ్వుగాక ఆడపిల్లలు ఉన్నారు నీ తల్లి నీ తండ్రి మొత్తం ఉన్నారు నువ్వు ఈరోజు ఒక బాధ్యతలోకి వచ్చేసావు బలహీనుడైన నీ తండ్రి శక్తిహీనుడైపోయి ఇక కుటుంబం నావని నడిపే పరిస్థితి లేదు ఎవరు అని చుట్టూ దిక్కులు చూస్తున్న వేళ నేనున్నాను అని నువ్వు నిలబడాలి నాన్న జార విడిస్తే నేను నా కుటుంబ పడవ నడిపించాలని బాధ్యత తీసుకోవాలి నువ్వు చదువుతున్నావో వ్యాపారం చేస్తున్నావో ఉద్యోగం చేస్తున్నావో నువ్వు ఏం చేస్తున్నావో నా కుటుంబం అంతటి బాధ్యతలను నేను గట్టెక్కించాలి గట్టెక్కించాలి నా తండ్రి నా తల్లి వల్ల కాంది నేనన్నా సాధించి వారు నెరవేర్చలేని బాధ్యతలు నేనన్నా నెరవేర్చాలి అని కుటుంబానికి న్యాయం చేయడానికి ఒక గురి ఏర్పరచుకోవాలి అప్పుడు మాత్రమే అందరు యవనస్తులాగా నువ్వు ఉండవు ఆ భారం ఆ గురే నిన్ను కాపాడిద్ది మిగిలిన వాళ్ళలాగా బతకుండా ఇప్పుడు ఏ భారం బాధ్యత లేనోడు అన్ని రకాల పాటలు పడతాడు వాడికి అవకాశం ఉంది కానీ నీకు లేదు వాళ్ళలాగా నువ్వు కూడా తయారయ్యావనుకో నీ ఫ్యామిలీ పడవ మునిగిపోద్ది కాబట్టి ఆ గురి లేక ఆ భారం అందరిలాగా నువ్వు జీవించకుండా నిన్ను కంట్రోల్ చేసింది ఇది నిజమే అన్నోళ్ళ చేతులు ఎత్తండి లేకపోతే అవుట్ అందరిలాగా నువ్వు కూడా తయారైతే ఫ్యామిలీ దెబ్బతింటది నాకు ఫస్ట్ గురి అది దేవుని మహాకృపను బట్టి దాన్ని సెట్ చేయడానికి ఎక్కువ టైం పట్ల నాకు అంతా ఒక రెండు సంవత్సరాల్లోనే రెడీ అయిపోయింది దేవునికి మహిమ ఫ్యామిలీ సెట్ అయింది మొత్తం రక్షింపబడ్డారు ఒక దారి దొరికింది ఎందుకంటే దారి చూపించే దేవుడు దొరికాడు కదా గురేమిటి నెంబర్ వన్ అంటే కుటుంబాన్ని కట్టాలి వీళ్ళందరినీ రక్షించుకోవాలి ఇక రెండో లోకం లేదు ఏ కొంచెం ఖాళీ దొరికినా వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి నా తల్లిని పట్టుకో నా తండ్రిని పట్టుకో నా వారిని రక్షించు నా తోడబుట్టిన వారిని రక్షించు వారి బిడ్డల్ని రక్షించు పెద్ద కుటుంబం నాది ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళటానికి వీళ్ళే నా కన్నీళ్ళు దేవుని ముందు ఉన్నాయి రోజు కన్నీరు ప్రార్థన చేసేవాడిని కొద్ది కాలంలోనే పేకలు కూలినట్టు కూలారు మొత్తం క్రీస్తు కొరకు వచ్చేసారు రక్షణలోకి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక రక్షణలోకి వచ్చి మొత్తం ఒక క్రమం లేని కుటుంబం క్రమశిక్షణలోకి వచ్చింది దినమంతా కష్టపడి వర్క్ చేయటం సాయంత్రానికి అందరం కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేయటం పరిశుద్ధ గ్రంథం మధ్యలో పెట్టుకొని పిల్లల తల్లులు అందరూ కలిసి రౌండ్ వేసి డైలీ ప్రార్థన చేయటం ఒక క్రొత్త జీవితం ఒక నూతనమైన ఆనందం అంతవరకు మా జీవితంలో ఎన్నడూ ఎరుగని మధురమైన అనుభవం సంతోషం అంతవరకు ఫ్యామిలీ ఓకే తర్వాత గురి మారింది లక్ష్యం మారింది ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఓకే మరి నీ వారో సమాజమో అవును కదా ఇప్పుడు సమాజం మీద దృష్టి పెట్టాలని అప్పుడు తీర్మానం చేసి ఇప్పటికీ అదే పాటలలో కొనసాగుతున్నా పట్టణాన్ని ఎట్లాగైనా చిలకూరుపేట అంటే నేను చెప్తున్నా ఇప్పటికైనా మీరు నెట్లో సెర్చ్ చేయండి దరిద్ర పేరు వచ్చింది చిలకలూరు పేట అంటే చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో ఏ ఆడపిల్ల అయినా ఆ సంచిలో బట్టలు పెట్టుకొని పేటకు వస్తే ఏ లాడ్జికి వెళ్ళి ఏ వ్యభిచారం చేసి ఏ సంపాదన కోసం వెళ్తుందో అనుకునే ఒక దరిద్రపు సాక్ష్యం కలిగిన ఊరు నేను పుట్టిన ఈ ఊరు చిలకలూరి పేట అంటే చిలకల పేట అంటే పడుపు వృత్తి గలవారు వేశ్యావృత్తి గలవారు బ్రతికే చోటు అని దీనికి గుర్తు రాష్ట్రం మొత్తం తెలుసు ఈ ఊరు ఇతర రాష్ట్రాలకు కూడా తెలుసు ఈ గడ్డ మీద దేవుడు నన్ను పట్టుకున్నాడు నా గుండెల్లో ఒక భారం ఈ పట్టణానికి ఉన్న దరిద్రగొట్టు పేరు తొలగిపోవాలి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు రక్షణలోనికి రావాలి ఉన్న ప్రాంతాలకు ఒక చెడు కార్యకలాపాలకు కేంద్రంగా వర్దిలైన ఇదే పట్టణం రక్షణ నిలయంగా మారాలి పాపం చేయటానికి చిలకలూరుపేటకు వెళదామా చిలకలూరుపేటకు వెళదామా పాపం చేయటానికి అనుకునే మనుషులు పాపాలు కడిగేసుకోవడానికి వెళ్దామా పరిశుద్ధ పరచబడడానికి వెళదామా శుద్ధీకరణ పొందడానికి వెళదామా అనుకోవాలి అలాంటి ఉద్యీవాన్ని ఇక్కడ చూడాలి భక్తుల పుస్తకాలు చదివాను చార్లెస్ ఫిన్ని దినాలు డిఎల్ మూడీ దినాలు డేవిడ్ బ్రైనార్డ్ దినాలు విలియం కేరీ దినాలు డేవిడ్ లివింగ్స్టన్ దినాలు దేవా ఏం రాశారో తెలుసా వారి దినములో ఆయా ప్రాంతాలను దేవుడు దర్శించిన దినములు అని రాశారు నేను కన్ను మూసే లోపు నా దినములు కూడా నీవు నా పట్టణాన్ని దర్శించిన దినములు కావాలి నేను కన్ను మూసే లోపు నా దినములు కూడా దేవుడు ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని దర్శించిన దినములు అతని దినములు అనాలి అలాంటి జీవితమే నాకు ఇవ్వు లేకపోతే నా ప్రాణం తీసుకో నాకొద్దు నేను రాష్ట్రాన్ని అడగట్లా దేశాన్ని అడగట్లా వేరే వేరే నేను పుట్టిన ఈ గడ్డను నాకేమని అడుగుతున్నా ఈ పట్టణాన్ని గదిలించమని అడుగుతున్నా దీనికి ఉన్న శాపగ్రస్తమైన పేరు తీసేయమని అడుగుతున్నా ఇది న్యాయమైందైతే యుక్తమైందైతే నువ్వు ఆమోదించు ఇది నెరవేరనప్పుడు నాకు బ్రతుకే వద్దు తండ్రి దానికోసం నేను ఎంత వెల చెల్లించాలో వెల నేను చెల్లించున్నట్లు నన్ను సిద్ధపరచు దానికోసం నన్ను ఏమైనా చేయాలి పిచ్చి పట్టినట్టుగా దేవుని ముందు ఈ పట్టణాన్ని నాకిమో లేకపోతే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేయటం మొదలుపెట్టా దేవుడు నా ప్రార్థన తోసి నేను ఉండగానే సజీవుడిగా ఉండగానే చార్లెస్ జీ ఫిన్ని దినముల్లో త్రాగుబోతులు మారారు దొంగలు మారారు హంతకులు మారారు ఇలాంటి వాళ్ళు మారారు ఇలాంటి వాళ్ళు మారారు ఇలాంటి వాళ్ళు మారంటే ఎవరెవరు అనేది అండర్లైన్ చేసుకొని నువ్వు చార్లెస్ గ్రాండ్ ఇన్సన్ ఫిన్నీకే దేవుడవా నువ్వు శాలీం రాజు కూడా దేవుడవు నేను ఎలా ఉండాలో నాకు చెప్పు నేను ఉంటా నేనేం చేయాలో నాకు చెప్పు నేను చేస్తా కానీ ఈ సాక్ష్యాలు నేను కూడా ఈ సేవా పరిచర్యలో వినాలి అవి 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 అన్నీ నాకు వినిపించాడు దేవుడు భయంకరమైన నరహంతకులు రక్షింపబడ్డారు దొంగతనాలే వృత్తిగా చేసుకునే వాళ్ళు రక్షింపబడ్డారు ఘోరమైన విగ్రహారాధనలో ఉన్న వారు రక్షింపబడ్డారు త్రాగుబోతులుగా వ్యభిచరులుగా వ్యసనపరులుగా ఉన్నవారు మారు మనసు పొంది రక్షణ పొందారు ఏ వన్ రౌడీ షీట్ ఓపెన్ అయినటువంటి రౌడీ షీటర్లు మారి బాప్తీసం పొందారు మోకాళ్ళ మీద గంటలు నిలిచి ప్రార్థన చేసే ప్రార్థన పరులయ్యారు హిజ్రాలకు కూడా బాప్తీసం ఇచ్చాను ఎన్ని రకాలు ఆ ఫిన్ని దినములలో కనబడని వ్యక్తులు సైతం నా దినముల్లో వారికి నేను రక్షణలోకి నడిపించడానికి దేవుడు కృపణిచ్చాడు అవన్నీ ఎంతమంది రక్షణలోకి వచ్చారు స్టేషన్ లో కానిస్టేబుల్స్గా ఉన్నవారు పోలీస్ అధికారులుగా ఉన్నవారు రక్షణలోకి వచ్చారు రాజకీయవేత్తలుగా ఉన్నవారు కొంతమంది రక్షణ నడిపించడానికి దేవుడు కృపణిచ్చాడు కౌన్సిలర్లు మన మీకు బళ్ళు ఇచ్చే వాళ్ళలో కొంతమంది కౌన్సిలర్స్ ఉన్నారు వదిలేశారు వాటిని వదిలేసి రక్షణలోకి వచ్చి మీకు ఉపచారం చేసే పరిచారుకులు అయ్యారు వార్థికస్థల దగ్గర నుంచి ఇంకా ఉన్నత స్థితిలోకి ఉన్నటువంటి వాళ్ళని సైతం ఒక గురి అధికారులను రక్షణలోకి నడిపించు రాజకీయవేత్తలను రక్షణలోకి నడిపించు చేసిన ఏ ప్రార్థన దేవుడు రద్దు చేయకుండా ప్రతి దానికి ఎందుకంటే అది ఆయన చిత్తాను నెరవేర్చాడు ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా చిలకలూరు పెట్ట పట్టణానికి ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోంచి ఆడపిల్లలు వస్తుంటే ఏ లాడ్జికో వెళ్తున్నారని అనే పరిస్థితి ఇప్పుడుందా మరి ఏమంటున్నారు ఎక్కడికమ్మా తండ్రి సన్నిధికా అని వాళ్ళే అడుగుతున్నారు అతిశయం కోసం కాదు ప్రార్థనకు ఆయన ఇచ్చిన జవాబును బట్టి దేవుని మయంపరుస్తూ చెప్తున్నాను ఆయనకు స్తోత్రం ఒక గురి గురి సాల్మన్ అన్న దగ్గరికి ఎప్పుడన్నా బోనే హైదరాబాద్ పాత బస్తీ ముట్టడి వేయబడాలి ఆయన ముట్టడి అంటూ ఉంటాడు ఆయన హృదయంలో దేవుడు పెట్టిన భారం అది చిన్నగా అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో కదిలిచ్చాడు ఒక నాలుగు స్థలాలలో చిన్నగా అక్కడ ఒక చిన్న గుంపు అక్కడో చిన్న గుంపు అక్కడ ఒక చిన్న గుంపు అక్కడ ఒక చిన్న గుంపు కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కదలిక తీసుకొచ్చి కొంతమంది వ్యక్తుల్ని కదిలించడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు ఇంకా వాడుకుంటాడు అసలు ఆత్మలే సరిగా రక్షింపబడని ఈ ప్రదేశంలో ఉండి దైవ జనాంగం లేపబడాలి అని చెప్తా ఉండేవాడు అప్పుడు కానీ రీతిలో ఆయన ప్రక్కన కూర్చొని ఆయన మాటలు ఆయనతో పిచ్చాపాటి చాలాసేపు మాట్లాడుకునేవాడిని ఆయన ఏమన్నా అనుకొని నాకు కావాల్సిన సరుకు అంతా నేను తీసుకోవాలి ఆయన అల్లాడిచ్చేవాడిని పాపం బండి అక్కడ పెట్టుకుంటాడు హెల్మెట్ సంఖలో పెట్టుకుంటాడు వచ్చి కూర్చుంటాడు బ్రదర్ ప్రశ్న అని వస్తాడు ఇక బానే నేను నా సోదంతా చెప్పి ఇక ఆయన నాకు సమాధానం చెప్పి అయిపోయిన తర్వాత బ్రదర్ నాకోసం ఎదురు చూస్తున్నాడు ప్రశ్నిలాడు వెళ్ళేస్తాను మళ్ళీ కలుద్దాం మనం ప్లేస్ చేసుకోండి అని చిన్నగా నన్ను వదిలించుకొని వెళ్ళేవాడు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ కొన్ని సంవత్సరాల అనుభవాన్ని నేర్పి ఇక్కడికి తీసుకొచ్చి దేవుడు ఆయన పలికిన ఆ మాట నెరవేర్చాడు కొంతమంది సేవకుల్ని లే పంపించాడు ఊహించమనం కొన్ని కార్యాలు అంటే గురి గురి ఒక గురి ఒక లక్ష్యం చదువుకునే వాళ్ళు ఒక గురి చదవాలి నేను దేవుని మహిమ కొరకు సాధించాలి నేను దేవుని మహిమ కొరకు సాధించాలి సమాజ క్షేమం కొరకు సాధించాలి సమాజాన్ని వెలిగించడం కొరకు లోక సంబంధమైన చదువుతో పాటు మహోన్నతిని విద్య కూడా చదువు బైబుల్ చదువు థామస్ ఆల్వా ఎడిసన్ బైబుల్ పిచ్చగా పిచ్చగా చదివినాడు దేవుడు లోకమునకు వెలుగై ఉండెనో నేను ఎందుకు లోకానికి వెలుగకూడదు ఆయన ఆధ్యాత్మిక వెలుగైతే నేను భౌతికమైన వెలుగునీయాలని సార్లు పోరాడి 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 వెయ్య బలుబును వెలిగించి మనందరికి ఈరోజు వెలిగి ఇచ్చాడు ఆయన నువ్వు భౌతికంగానైనా ఆత్మీయంగానైనా నీకున్న గురి నీకు ఇచ్చిన భారం ఆత్మీయంగా అయితే శాశ్వతత్వం భౌతికంగా అయితే కొంతకాలం కానీ మనం రెండు మేళ్ళు చేయాల సమాజానికి ఇప్పుడు మన కరోనా వచ్చింది కొంతమందికి నాకు తెలిసిన వైద్యులు ఇచ్చిన మెడిసిన్ కూడా సప్లై చేశాను నేను దేవుని దయ వల్ల చాలామంది బ్రతికారు క్షేమంగా ఉన్నారు ప్రభు స్తోత్రం నో సోషల్ సర్వీస్ ఓన్లీ స్పిరిచువల్ సర్వీస్ అంటే కుదరదు ఇది చేయాలో అది చేయాలి కాబట్టి నువ్వు ఎలా ఎలా వాడబడతావు నీ ఫ్యామిలీ విషయంలో నీకు గురి అర్థమవుతుందా సీరియస్గా తీసుకుంటున్నారా చెప్పండి సరిగా ఈ టీవీని సీరియస్గా తీసుకో ఎందుకంటే నువ్వు మనిషివే నిన్ను కూడా దేవుడు ప్రియమార చేతులతో చేసుకున్నాడు నువ్వే నీకు నువ్వు వేస్ట్ అనుకుంటే దేవుడు నిన్ను వేస్ట్గా త్రోసైడు నీ విషయంలో ప్లాన్ ఉంది దేవునికి ప్రణాళిక ఉంది దేవునికి దేవుడు నిన్ను ఘనంగానే ఎంచుతున్నాడు కాబట్టి నా కుటుంబాన్ని నిలబెట్టాలి నా సమాజాన్ని నిలబెట్టాలి భౌతికంగా నిలబెట్టాలి స్పిరిచువల్గా ఆత్మీయంగా కూడా నిలబెట్టాలి దానికోసం అవసరమైతే కర్పూరంలా కొవ్వొత్తిలా నేను కరిగిపోయి కరిగి వెల చెల్లించి జీవించి జీవించి దేవుని కొరకు బ్రతికి కన్ను మూసి నువ్వు సమాధి చేయబడిన తర్వాత అయినా సరే నీ సమాధి ముందు నిలబడి భక్తులు ఇలాంటి మాట అడగగలిగి ఉండాలి లేవా మా కూడా ఇలాంటి వారిని లేపవా అని అలా అనిపించుకునే జీవితమే జీవించి దేవుని దగ్గరికి చేరాలి గురిలేని లేని బ్రతుకు తేడబడిదండి విలువలేని జీవితమే కాబట్టి లోక ఆకర్షణలకు నీవు పోకుండా నిన్ను పట్టి ఉంచేది భారము మరియు గురి అని ఫస్ట్ చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకొని స్త్రీలు పురుషులు అందరూ జాగ్రత్త పడండి నీ ఫ్యామిలీ రక్షించబడలేదు నానా రకాల బాధలతో అల్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు ఎవరికి భారం లేదు కనీసం నువ్వన్నా నడుంగట్టు మిగిలిన వాళ్ళు ఎవరు ప్రార్థన చేయట్లేదు నువ్వు ప్రార్థన చేయటం మానవాకు నేనన్నా నేనన్నా నా పట్టణాన్ని నా గ్రామాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎవరు నా గ్రామాన్ని రక్షిస్తారు నా పట్టణాన్ని రక్షిస్తారు నా ప్రాంతాన్ని రక్షిస్తారు నా ప్రజల్ని రక్షిస్తారు అందరూ మత్తులై ఉన్నారు నేనన్నా మేల్కోవాలి ఒక గురి ఇది సాధించాలి ఇది సాధించాలి ఇది సాధించాలి నా కుటుంబానికి నా జనాంగానికి నా పట్టణానికి నా ప్రాంతానికి నా దేశానికి ఒక నక్షత్రమై ఒక దీపమై నేను వెలగాలి గుండెల్లో ఆ భారం కలిగి ఉండండి తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కోసం నువ్వు బ్రతకొద్దు నీకోసం నువ్వు బతికితే అది మట్టి పాలు దేవుని కోసం పురుగువాని కోసం బ్రతికితే అది దేవుని దగ్గర లిఖితమై ఉంటుంది ఈరోజు ఒక తీర్మానం చేద్దాం సేవలోనికి వచ్చిన వాళ్ళు ఒక ఒక గురి కలిగి ఉండండి ఒక ప్రాంతాన్ని విజన్ పెట్టుకోండి ఒక దర్శనం పెట్టుకోండి దేవాని నీ ప్రాంతానికి వెళ్తున్నాను నేను ఈ ప్రాంతానికి వెళ్తున్నాను ఈ ప్రాంతంలో నా దినములు దేవా నీవు దర్శించిన దినములు కావాలి ఈ ప్రాంతాన్ని నేను ఫలానా ఊరు వెళ్తున్నాను ఆ ఊర్లో ఎన్ని దినాలు నేను సేవ చేస్తాను అన్ని దినాలు ఆ ఊరిని నా దేవుడు నీవు దర్శించిన దినాలు కావాలి అనేకుల రక్షణకు ఆధారం కావాలి అక్కడ కార్యం జరగాలి నాకు తెలియదు నాకు ఆత్మలు నువ్వు అందుకోసం నన్ను వాడుకో లేదా నా ఆత్మను తీసుకో జాన్ నాక్స్ అనే దైవచ స్కాట్లాండ్ డిస్ అనే నాకు ఇవ్వు లేకపోతే నా ఆత్మను తీసుకో రెండే రెండు మాటలు నాకు ఇస్తావా నన్ను తీసుకుంటావా పట్టాడు దేవుని మే సంతోష పెట్టే విధంగా మన ప్రార్థన ఉండాలి నా అప్పులు తీర్చు బాధలు తీర్చు నొప్పులు తీర్చు బలహీనతలు తీర్చు ఇవన్నీ చాలా చిన్న విషయాల్లో నువ్వు అడగాల్సినవి దేవుని ముందు అడిగితే నువ్వు అడగని సంగతులు ఎన్నో నీకు ఆయన చేసి విడుదల ప్రకటిస్తాడు నీకు